గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు పేపర్లు, ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి మన ముందు. ఏ పేపర్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మొదటిగా తెలుసుకునే ముందుగా మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్ చూసినట్లయితే మనకి సాక్షిలో మెయిన్ ప్రధాన వార్తగా అంటే ఫ్రంట్ లైన్లో ఇచ్చారు మనకి మన ఘనశక్తి అంటూ ఇచ్చారండి. తర్వాత వచ్చేసి కేవలం భవనాల నిర్మాణమే అభివృద్ధి కాదు అంటే ఇక్కడ తమిళిసై సౌందరరాజన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా రకరకాల హెడ్లైన్స్తో కూడా మనం ఉన్నాయి. అయితే మన మొదటి చూసుకున్నట్లయితే మన ఘనశక్తి అనే దాని గురించి వివరాలు చూసినట్లయితే దాని గురించి చదువుతాం. ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు అనేది కూడా నిన్న మన గణతంత్ర దినోత్సవ వేడుకలు అందరం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మరి ఘనంగా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయానికి సంబంధించి మరి ఆత్మనిర్భరత చాటిన ఆయుధ పాఠవం అని కూడా ఒకటి ఇచ్చారు. ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు అలాగే ఇంకా దేశ శతజ్ఞలతో 21 గన్ సెల్యూట్లతోటి అంగరంగ వైభవంగా తొలిసారిగా మహిళా దళాల పెరేడ్ జాతీయ పతాకం నిగరవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈజిప్ట్ సైనిక దళాలకు అవకాశం కూడా కలిగించారు ఈ విషయంలో ఇప్పుడు అనేది కూడా ఇచ్చారు. అలాగే ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షులు కూడా వచ్చారు ఇక్కడికి అనేది మాత్రం మనకి క్లియర్ కట్గా ఎంతో చక్కగా మనకి వివరించడం జరుగుతుంది. ఇక్కడ ద్రౌపది ముర్మ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇద్దరు కూడా మరి ఒకరిని ఒకరు అభినందించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితిని అటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ అంటే ఫొటోస్ రూపంలో చూపించడం జరుగుతుంది. మనం దానిని చూడొచ్చు. అలాగే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 6లో చూడొచ్చు. అయితే మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. తొలిసారిగా మన జాతీయ పతాకం ఎగురవేసిన రాష్ట్రపతి అనేది తొలిసారి మహిళా దళాల పెరేడ్లో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈజిప్ట్ సైనిక దళాలకు కూడా అవకాశం ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిగాయో కూడా చక్కగా మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే గురువారం ఢిల్లీలో జరిగినటువంటి ఈ పెరేడ్ గ్రౌండ్లో మనకి భారత ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా చక్కగా ఇమేజెస్ రూపంలో ఇచ్చారు, మనం చూడొచ్చండి. అలాగే మరొక వార్త చూసినట్లయితే కేవలం భవనాల నిర్మాణమే అభివృద్ధి కాదు అంటూ చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు సాక్షిలో. అయితే చెప్తున్నారు ఆవిడ కేవలం భవనాలు ఒకటి నిర్మిస్తున్నా దాంతోనే అభివృద్ధి అనేది సాధ్యం కాదు, అది ఒకటే కాదు అభివృద్ధి అంటే అని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. జాతి నిర్మాణమే నిజమైన అభివృద్ధి అని కూడా మరి సౌందరరాజన్ చెప్పడం జరుగుతుంది. అలాగే కొందరు చూసినట్లయితే కొండరే ఫామ్ హౌస్ కలిగి ఉండరాదు అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ. అలాగే రైతులు అణగారిన ప్రజలందరూ పొలాలు గృహాలు ఫామ్ అండ్ హౌజెస్కి కలిగి ఉండాలి అంటూ ఇచ్చారు. అలాగే కేవలం నా పిల్లల్ని చదువుల కోసం విదేశాలకు పంపిస్తాననుకోవడం అభివృద్ధి కాదు, రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులను అభివృద్ధి చేయటమే అభివృద్ధి అనేది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రోజుకి 22 ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, మరి అవి ఆపాలి కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమందికి నేను నచ్చకపోయినా ప్రజల కోసం కష్టపడి నేను పనిచేస్తున్నాను అంటూ సౌందరరాజన్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ మాట్లాడడం ప్రసంగించడం ఒక గొప్ప అనుభూతిని అయితే కలిగిస్తుంది. ఇక్కడ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ మాట్లాడిన అనేక విషయాలు ఇవి, అందరితో షేర్ చేసుకునే విషయాలు. కేవలం మరి అభివృద్ధి కోసం లేకపోతే కేవలం నా పిల్లల్ని చదువుల కోసమే విదేశాలకు పంపించాను అని చెప్పుకోవడం ఇవి కాదు, కానీ మరి అణగారిన వారిని అణగారిన దేశ అభివృద్ధి కోసం పాటు పడడమే నిజమైన అభివృద్ధి అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో రోజుకి 22 నుంచి పైగానే ఆత్మహత్యలు జరుగుతున్న వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా రాష్ట్రాలపై ఉంది కదా అనేది కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వంపై ఇంకా ప్రధానికి కూడా ఫిర్యాదు చేశా అంటూ తమిళసై చెప్పడం గమనార్హంగా ఉండొచ్చు. ప్రభుత్వంపై ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ప్రధానికి కూడా నేను కంప్లైంట్ చేశాను అనేది కూడా ఒక ఫిర్యాదు చేశాను అని కూడా ఆవిడ చెప్పడం ఒక
చర్చనీయ అంశంగా చెప్పుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే మనం పేపర్ ఎండ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే అభివృద్ధి నిర్మాణాలు భవనాలు కట్టడం ఒక్కటి మాత్రమే అభివృద్ధి కాదు, అభివృద్ధి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఆవిడ చెప్పడం జరుగుతున్నట్లుగా మనకి ఇచ్చారు గవర్నర్ తమిళిసై. సో మరొక వార్త ప్రధానంగా మనం చూసినట్లయితే, ఇంకా గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థానిక స్థూపం వద్ద మరి అంజలి ఘటించారు ఎవరు, సీఎం కేసీఆర్ అనేది కూడా మనం ఆల్రెడీ తెలుసున్న విషయం ఇది. మనకి అక్కడ మరి అమరవీరుల స్థూపాల వద్ద అంజలి ఘటించి వారి యొక్క త్యాగాలను స్మరించుకున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశారు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా అని చెప్పేసి. అలాగే వారి స్థూపాల వద్ద ప్రతి ఒక్కరికి అంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు, వారి సేవలను కొనియాడినట్లుగా కూడా మరి తెలుస్తుంది. అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉండొద్దు అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు మంత్రి తలసాని. ఏమని దీని గురించి చూసుకున్నట్లయితే, గవర్నర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనపై మాట్లాడే హక్కు లేదు అన్నట్లుగా మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్రపతి కూడా మేము ఫిర్యాదు చేస్తామంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి మాట్లాడడం జరుగుతుంది. కానీ వీళ్ళంతా మాట్లాడేది కూడా మరి ఒక అభివృద్ధి అంటే ఇది మాత్రమే కాదు అంటూ ఇక్కడ గవర్నర్ మాట్లాడుతున్నారు. కానీ గవర్నర్ వ్యాఖ్యలకు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. వ్యవసాయం తెలియని వారికి ఫామ్ హౌస్ల గురించి ఏం తెలుస్తుంది, ప్రాముఖ్యత ఫామ్ హౌస్ల ప్రాముఖ్యత గురించి ఎలా తెలుస్తుంది, అసలు వ్యవసాయం అనేది మీకు తెలిస్తే కదా మీరు చెప్పడానికి అన్నట్లుగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే కొందరు కళ్ళుండి చూడలేక కబోదుల్లా మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక మండలి చైర్మన్ గుత్త మండిపాటు కూడా ఈ విషయంలో అనేది కూడా తెలుసు. కొంతమంది కళ్ళున్న కబోదులుగా ఉంటున్నారు అనేటట్లుగా మాత్రం అక్కడ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి సాక్షిలో ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా గవర్నర్కి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మధ్యలో కొన్ని రోజుల నుంచి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అది ఏంటి అనేది అయితే ఒక కొలిక్కి రావట్లేదు. కానీ ప్రతి పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు, కానీ కొన్ని విమర్శనస్తులైతే కుప్పించుకుంటున్నారు ఒకరిపై ఒకరు అనేది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఇంకా మనం చూసినట్లయితే టీచర్ల బదిలీలకు రేపటి నుంచి దరఖాస్తులు ఉండబోతున్నాయి. నేడు ఖాళీలు అలాగే సీనియారిటీ జాబితా కూడా విడుదల చేయబోతున్నట్లుగా మనం చూడొచ్చు. టీచర్లు ఎదురుచూపులకు ఎట్టకేలకు ఒక తెర పడింది అనేది మాత్రం తెలుసుకోవచ్చు. సో టీచర్లు ఇంతకాలం ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా బదిలీలు లేక, వాళ్ళు ఎంతగానో ప్రమోషన్స్ లేక ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ఎదురుచూపులకు ఇప్పుడు ఒక అడ్డుతెర అయితే పడింది అనేది మనం చూడొచ్చు అన్నట్లుగైతే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానున్నట్లుగా కూడా తెలుస్తుంది టీచర్లకు సంబంధించి. అలాగే ఇంకా ఈ ప్రక్రియ మార్చి 4 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అధికారులకు శుక్రవారం ఖాళీలు అలాగే సీనియారిటీ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఇచ్చారు. గురువారం పాఠశాలల విద్యా డైరెక్టర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేస్తారు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ టీచర్లకు ఓకే అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే పైన మనం చూసిన టీచర్ల బదిలీలకు రేపటి నుంచి దరఖాస్తులు అనేది మాత్రం క్లియర్గా ఇచ్చేసారు మనకి. ఇంకా మనం చూసినట్లయితే GO 317 అమలులో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయిన భార్యాభర్తల ఒకే చోటకు చేర్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొంతమంది భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఇలా వారి పోస్టులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక దగ్గరికి చేరే విధంగా కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వాళ్ళంతా కూడా ఒక్క దగ్గరికి వచ్చి ఒక ఫ్యామిలీగా కలిసి ఉండే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. ఇద్దరు కూడా వేరే వేరే చోట్ల జాబులు చేయకుండా ఫ్యామిలీని కలిసి ఉంచి ఒకే దగ్గర జాబ్ చేసే అవకాశాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ విషయంలో కూడా చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు బదిలీల విషయంలో అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ఈటెలకు ఆ విషయం ఆలస్యంగా అర్థమైంది అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అనేది చూసుకుంటే బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారనే విషయం తెలిసే వచ్చింది, కానీ మళ్ళీ పొంగులేటితో బట్టి మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికల్లో పోటీ వయసును తగ్గిస్తాం అని కూడా చెప్తూ ఉన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అయితే ఆయన కొన్ని మీడియాతో కొన్ని చిట్చాట్లు పంచుకున్నారు, షేర్ చేసుకున్నారు. ఆ చిట్చాట్లో ఈ విషయమైన ఇలాంటి విషయాలు ఆయన మాట్లాడారు. ఈటెలకు ఆ విషయం ఆలస్యంగా అర్థమైంది, బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నాయి అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తే కాంగ్రెస్తోనే ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంక్షేమం మొదలవుతుంది అనేది కూడా
కాంగ్రెస్ తోనే మొదలవుతుంది అనేటట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో హాసిహాత్ జోడో ప్రారంభంలో ఆయన మాట్లాడి ప్రసంగించినటువంటి ప్రసంగం ఇది అని ఆ ప్రసంగంలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు అందరితోటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో గవర్నర్ గుస్సా అనేది మనకి ప్రధాన వార్తగా మాత్రం మనకి మెయిన్ హెడ్లైన్ ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, చాలా పెద్దగా ఇచ్చారు అది కూడా. అలాగే గౌరవ వందనం, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాజ్భవన్లో జెండా వందనం చేస్తున్నటువంటి గవర్నర్ తమిళిసై చిత్రంలో సిఎస్ కూడా ఉన్నారు, డీజీపీ ఉన్నారు అనేది వాళ్ళందరినీ మరి మనకి ఇక్కడ చూపిస్తూ ఒక మంచి ఫోటోను కూడా వేశారు మనం చూడొచ్చు. సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రెండేళ్లుగా రాజ్భవన్కే పరిమితమైన గణతంత్రం, ఇంకా గణతంత్రం కూడా రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు రాజ్భవన్కే పరిమితమైన తప్ప ఇంకెక్కడా కూడా బయట అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు అంటే కరోనాతో ఇబ్బందులు పడి అలాగే చేసాం, ఇప్పుడు ఆ బాధ తీరుపై కూడా మళ్ళీ రాజ్భవన్కే పరిమితం చేశారు గణతంత్ర దినోత్సవాన్ని అనేటట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం దీనికి వివరాలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రసంగం కరువైపోయింది, పైగా ప్రోటోకాల్ లేదు, అవమానాలు కూడా దానికి తోడు అంటూ ఇచ్చారు. వరుస పరిణామాలతో నొచ్చుకున్న తమిళిసై అని కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా ఆవిడకి ప్రోటోకాల్ లేదు, ఇంకా అవమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం కూడా కరువైపోయింది ఆవిడకి సంబంధించి. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఒక నివేదికను కూడా ఆవిడ సమర్పించుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. కేంద్రానికి ఇది ఎంతవరకు సమంజసం అనే విధంగా కేంద్రానికి ఒక లేఖను మరి పొందుపరుచుకున్నారు. అలాగే విభేదాలు ఉన్నా కూడా తమిళనాడు ఢిల్లీలో సీఎంలు హాజరయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనం చూడొచ్చు. ఇంకా మనం చూస్తే రాజ్యాంగానికి అవమానం అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు మనకి, చూద్దాం అవి. చట్టాలకు సర్కార్ చట్టాలను సర్కార్ పట్టించుకోవడం లేదు అంటూ ఇచ్చారు. ఖమ్మంలో 5 లక్షల మందితో సభ, గణతంత్ర దినోత్సవానికి మాత్రం కరోనా సాకు అనేది చెప్పారు. ఇంకా గవర్నర్ తీరు బాగోలేదని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారేం అంటూ ఆమెను క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఖమ్మంలో మాత్రం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాత్రం 5 లక్షల మందితో అక్కడ భారీ ఎత్తున ఆ ప్రసంగాలు చేయొచ్చు, అక్కడ బహిరంగ సభలను జరపచ్చు, కానీ గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం కరోనా అడ్డొచ్చింది, కరోనా ఆంక్షలు విధిస్తూ అందరూ కూడా తక్కువ మందితో చేయాలి అన్నట్లుగా ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్లుంది తప్ప మరి ఇవి క్వశ్చన్ చేసేవాళ్ళు మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఆ టైంలో మరి అలా ఎందుకు చేశారు, మరి ఇప్పుడు దీనికి ఎందుకు ఇలా చేయలేకపోతున్నారని క్వశ్చన్ చేయరా అన్నట్లుగా కూడా మరి రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఎందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీలా ఉంటుంది అనే విధంగా ఆవిడ స్పందించారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు పేపర్ 13లో ఇచ్చారు. ఇక అందరి కోసం ఈ పోరాటం చేస్తున్నట్టు గవర్నర్ తమిళిసై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అందరి కోసమే ఈ పోరాటం చేస్తున్నాం అన్నట్లుగా కూడా చేశారు. ఖచ్చితంగా మరి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాం, కానీ గవర్నర్ అనే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ లేకుండా ఒక ప్రసంగాలు లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇప్పటికే కేంద్రానికి ఆవిడ ఒక లేఖను కూడా పంపించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇంకా మరొకటి మనం చూసినట్లయితే 8 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లు కదలాల్సిందే అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సో మనం దాన్ని చూడొచ్చు. ఒకే చోట 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెచ్ఎంలకు కూడా స్థాన చలనమే అంటూ కూడా ఇచ్చారు. అలాగే నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నేడు ఖాళీలు, సీనియారిటీ జాబితా రేపటి నుంచి దరఖాస్తులు మొదలవునున్నాయి అనేది అయితే మనకి చూడిచ్చారు. ఒకే చోట 2 ఏళ్ళు నుంచి ఉన్నోళ్ళు అర్హులు, ఒకే చోట 2 ఏళ్లకు మించి ఉన్నోళ్ళంతా అర్హులు. మార్గదర్శకాలు జారీ చేశారు. నిరుడు 20,000 మందిని బదిలీ చేశారు, వారికి ఈసారి అవకాశం లేదు ఖచ్చితంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా ఇంతకుముందు ఇక ఖుషీ కపుల్స్ అంటూ కూడా ఇచ్చారు. ఎట్టకేలకు స్కాప్ బదిలీలు, 13 జిల్లాల్లో 2100 వరకు టీచర్ల బదిలీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మందికి ఓకే చెప్పేశారు. సంఘాల ఒత్తిడితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇంకా కపుల్స్ అనేవాళ్ళు ఇంకా భర్త భార్యగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖుషిగా ఉన్నారు, ఎందుకంటే ఒక దగ్గరకే రాబోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర అవకాశం ఇచ్చేటట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రభుత్వం అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు, అది మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే అయ్యో ఇంటికే ఇక
టెకీలు అనేది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇది మనం బడా ఐటీ కంపెనీల తొలివేటు ఉద్యోగులపైనే అంటూ ఇచ్చారు. ఇక మాంద్యం సాకుతో హఠాత్తుగా కోతలు విధిస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉన్నాం గత వారం రోజుల నుంచి, ఎందుకంటే ఇప్పుడు H1B పాసం మీద వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి యుఎస్ఏలో నుంచి మరి తిరిగి కొన్ని అంటే గూగుల్ ఇటు గూగుల్ సంస్థ కావచ్చు, ఒకటి సాఫ్ట్వేర్ సంస్థ కావచ్చు, ఇంకా అమెజాన్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ సంస్థలు కూడా కొంతమందిని వృత్తిలో నుంచి మరి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి అది ఎంతవరకు ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా అది మెయిన్ 40% ఇండియన్స్ ఉన్నారు అందులో, ఖచ్చితంగా వాళ్ళని తొలగించే వాళ్ళు ఇటు గూగుల్ సంస్థ నుంచి, సాఫ్ట్వేర్ సంస్థ నుంచి, అమెజాన్ సంస్థ నుంచి కూడా ఖచ్చితంగా అందరినీ కూడా భారతీయులని తొలగించే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల భారతీయులందరికీ కూడా అక్కడ ఒక భయం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఏదైనా వేరే ఉద్యోగం ఉంటేనే ఇప్పుడు మేము ఈ స్టేట్స్లో ఉండగలం, ఈ యుఎస్లో ఇలా ఉండగలం, లేదంటే మాత్రం మేము ఖచ్చితంగా సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా తెలుగు సంఘాల వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని ఇప్పటికే వాళ్ళంతా కూడా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనమైతే గమనించవచ్చు. అక్కడ ఇంకా లేదు, ఏది దొరకలేదు, ఏ కంపెనీ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్ అనే వాళ్ళు అక్కడ యుఎస్ నుంచి ఖచ్చితంగా ఇండియాకి రావాల్సిందే అనేది మాత్రం క్లియర్ కట్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో దాని వివరాలు చూస్తే ఇంకా చూద్దాం. ఏళ్ల కొద్దీ పనిచేసిన సీనియర్లకు కూడా తప్పని తంటాలు తూటాలు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా అక్కడ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ హ్యాపీగా జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళని కూడా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళైనా సరే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈలోపు ఇంకేదైనా వర్క్ దొరుకుతుందా అనేది మాత్రం వాళ్ళు గమనిస్తున్నారు, చూసుకుంటున్నారు, సెర్చ్ చేస్తున్నారు. కానీ అవి ఏది దొరికే ఛాన్సెస్ అయితే లేవు. ఆ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కొంత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా తెలుగు సంఘాలు వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారేమో అభిమానంతో అయినా సరే ఉంటుంది కదా అన్నట్లు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఏదేమైనప్పటికీ అన్ని విధాల అనుకూలంగా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మాత్రం వచ్చి ఇండియాలోనే సెటిల్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అయ్యో అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా చూద్దాం మనం. ఇప్పటిదాకా లక్షల కోట్ల మేర లాభాలు అర్జన, లాభాలు విలువ తగ్గుద్దనే కంపెనీల వ్యూహం ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే ఖర్చుల తగ్గింపు, జీతాల్లో కోత కూడా విధిస్తున్నారు ఇప్పుడు రానున్న కాలంలో అంటూ ఇచ్చారు మనకి. ఇక ప్రత్యామ్నాయాలను పట్టించుకొని వైనం. అలాగే ఉన్న పళంగా తీసివేతలతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన, కొంత కాదు చాలా వరకు ఆందోళన అయితే మొదలైంది వాళ్ళకు అనుకరించారు. ఇంకా అమెరికాలో లక్షల మంది తెలుగు వారిపై ఎఫెక్ట్ పడుతుంది. ఇది లక్షల మంది తెలుగు వారిపై ఈ అమెరికాలో పడుతున్న ఎఫెక్ట్ వల్ల చాలా వరకు తెలుగు వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో చిన్న కంపెనీలు H1B వీసాలపై దృష్టి సారించాలి అనేది కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాత్రం ఇంకా ఇండియన్స్కి అక్కడ అవకాశం అనేది తక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళ ఇష్టం వాళ్ళు ట్రై చేసుకోవాలి. ఏదైనా దొరికితే ఓకే, లేదంటే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే అనేది మాత్రం మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చేసారు. సో మరొక వార్త మనం తీసుకున్నట్లయితే ఇంకా ఈడీ పరిధిలో ఉండు అంటూ మనకి ఇక్కడ ఢిల్లీ హైకోర్టు నుంచి ఒకటి మనకి కనిపిస్తుంది. సో ఏంటి అనేది మనం చూసినట్లయితే మనీ లాండరింగ్లోకి రాని నేరాలను అనేది మనకి ఇచ్చారు. ఇక సొంతంగా దర్యాప్తు చేయడం కుదరదు. మనీ లాండరింగ్కి సంబంధించిన ఏవైతే నేరాలు ఉంటే వాటికి సొంతంగా దర్యాప్తు చేయడం అనేది ఎవరికి కుదరదు. అందుకు వేరే దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎఫ్ఐఆర్లో లేని ఆరోపణలపై కూడా ఆస్తులు అటాచ్మెంట్ చెల్లదు అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ చేసిన దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే మనీ లాండరింగ్లోకి రాని నేరాలను సొంతంగా పర్యవేక్షించడానికి మాత్రం, దర్యాప్తు జరిగించడానికి మాత్రం అధికారం లేదు అంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చేసిన విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్లో లేని ఆరోపణలపై కూడా ఆస్తులకు సంబంధించిన అటాచ్మెంట్ కూడా చెల్లదు అనేది కూడా క్లియర్గా ఇచ్చేసింది. సో డీటెయిల్స్ అయితే పేపర్ 2లో మనం చూడొచ్చు. ఇంకొక మరొక వార్త చూస్తే కబ్జా కోర్లు గజగజ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సిపిసివి రవీందర్ అంటూ మనకి ఇక్కడ చూడవచ్చు, సిపిసివి రంగనాథ్ చెప్తూ ఉన్నారు. అలాగే వారి పాలిట సింహస్వప్నం వరంగల్ సిపి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎవరి పాలిట ఆయన సింహస్వప్నం అనేది డీటెయిల్స్ చూసినట్లయితే ఇక వచ్చి రాగానే అక్రమాలపైనే నజర్ పెట్టారు, అలాగే డేటాబేస్ కూడా సిద్ధం చేసేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసే
జాబితా లోని 892 మంది అలాగే భూ బకాసర్లో అధికార పార్టీ నేతలను 7 కేటగిరీలో భూ కబ్జదారులు చిట్టల్లో సెటిల్మెంట్ లైన్ వారు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికే జైలు అధికారి పార్టీ కార్పొరేటర్లు అందరిని కూడా వాళ్ళపైనే ఆయన నజర్ పెట్టారు చాలా ఇంకా కబ్జాకూర్లందరిపై గజగజ ఒక వణుకు పుట్టిస్తున్నారు సిపి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సిపిఏవి రంగనాథ్ వెళ్ళగానే ఆయన వృత్తి విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా ఆయన ప్రతి దానిపై నజర్ పెట్టారు అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అనే విధంగా ఇచ్చారు సో డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం పేపర్ మోడ్ లో చూసుకోవచ్చు సో మరొక పేపర్ మనం చూద్దాం వెలుగు పేపర్ చూద్దాం వెలుగులో కూడా మనకి మొదటిగా అయితే ఇక్కడ ప్రధాన వార్త అయితే ఇది మన నారీ శక్తి అంటూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరుగుతుంది అయితే ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అక్కడ ఆ వేడుకల్లో మరి మోడీ పాల్గొన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ ఇచ్చారు ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీకి 284 సీట్లు ఖాయమంటూ ఇచ్చారు కాంగ్రెస్ను ఉద్దేశించి చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్కి 68 సీట్లు వస్తాయి ఇంకా ఇతరులకు మాత్రం 191 సీట్లు ఖాయమంటూ ఇచ్చారు అది కూడా ఇండియా టుడే సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేలో వెల్లడించినటువంటి ఒక విషయం ఇది అనేది కూడా ఇచ్చారు తెలంగాణ బీజేపీ 6 సీట్లు ప్రధాని మోడీ పనితీరుపై 72% మంది అసంతృప్తి 72% మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ నిర్వహణలో ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు తెలుపుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్కు 69% మంది ఓకే చెప్పారు స్కూళ్లలో జాహీద్ బ్యాన్ చేయాలన్నది 57% మనకి ఇక్కడ ఇచ్చారు అయితే మొత్తంగా అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీకి 284 సీట్లు ఖాయం అంటూ ప్రధాని మోడీ అలాగే కొన్ని సర్వేలలో వెల్లడించడం కూడా జరుగుతుందని మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా మనం చూద్దాం హెల్త్ అలాగే ఫైల్స్ కదులుతలే అంటూ ఇచ్చారు ఇంకా సెక్రటరియట్తో పాటు జిల్లాల్లో పేరుకుపోతున్నాయి ఇవన్నీ ఫైల్స్ కూడా అంటూ మనకు మరొక దగ్గర ఇచ్చారు సో ఇంకొకటి చూసినట్టయితే ఫామ్ హౌజ్లు కాదు ఫామ్లు హౌజ్లు కావాలి ఫామ్ హౌజ్లు కాదు ఫామ్లన్నీ హౌజ్లు కావాలి అప్పుడే నిజమైన అభివృద్ధి అంటూ మనకి గవర్నర్ తమిళిసై చెప్పడం జరుగుతుంది కొత్త బిల్డింగ్లు కడితే అభివృద్ధి అయిపోదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ గవర్నర్ మాట్లాడుతున్నారు అలాగే తెలంగాణ గౌరవాన్ని హక్కులను నిలబెట్టుకుందాం మొదటిగా బిల్డింగ్లు కట్టుకుంటూ పోవడం ఫామ్ హౌజులు నిర్మించుకోవడం కాదు ఆ ఫామ్ హౌజులు అన్నింటిలో హౌజులు నిర్మించండి అప్పుడు అభివృద్ధిని ఒప్పుకుంటామంటూ కూడా చెప్తున్నారు అలాగే నేను కొందరికి నచ్చకపోవచ్చు అయినా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా అంటూ ఆవిడ చెప్తున్నారు అందరికీ అందరూ నచ్చాలని లేదు నేను కొందరికి నచ్చొచ్చు కొందరికి నచ్చకపోవచ్చు అయినా సరే రాష్ట్ర ప్రజల కోసం నేను పనిచేస్తాను అంటూ గవర్నర్ తమిళిసై చెప్పడం జరుగుతుంది అలాగే నాకు పుట్టుకతోనే తెలంగాణలో తెలంగాణతో అనుబంధం ఉంది అలాగే రాష్ట్రంలో రోజుకి 22 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని కూడా చెప్తున్నారు అలాగే రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ హాజరైన సిఎస్ అండ్ జీసీపీ అలాగే సీఎం కేసీఆర్ డీజీపీ కానీ సీఎం కేసీఆర్ మాత్రం రాలే అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆయన మాత్రం రారు అనేది ఇక్కడ ఇచ్చారు కొన్ని రోజులుగా వీరి మధ్యలో కొన్ని మనస్పర్ధలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు సో మొత్తంగా అయితే ఇంకా కేంద్రానికి ఒక రిపోర్టు కూడా పంపిన అని తమిళసై చెప్పడం జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు తనకి నచ్చలేదు అనే విధంగా కొన్ని రిపోర్ట్స్ను కూడా పంపించినట్లుగా చూడొచ్చు మనం సో ఇంకా మనం ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ చూసినట్లయితే ఈనాడులో మనకి ప్రధానంగా ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఇక భారత సైనిక శక్తి ఆత్మ నిర్భర్లో స్ఫూర్తిగా రూపొందించినటువంటి స్వదేశీ తయారీ ఆయుధాలు మనకి చూపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇంకా ఇక్కడ మనకి చూపిస్తున్నారు అయితే ఇంకా ద్రౌపది ముర్ము ప్రధాని మోడీ ఇలా అందరు కూడా ఆ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా పక్కడ్బందీగా అన్ని చర్యలతో అక్కడ జరిగిస్తున్నటువంటి ఢిల్లీలో జరిగిస్తున్నటువంటి ఆ తీరును అంతటిని కూడా మనకి ఇక్కడ పేపర్లో మెయిన్ ప్రధానంగా ఇచ్చారు ఈనాడులో సో మరొక దగ్గర మనం చూసినట్లయితే ఇంకా సీఎం కేసీఆర్ కూడా మరి చూస్తే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలోకి వెళ్ళి అమరవీరుల స్థూపానికి కూడా ఆయన ఘనంగా నివాళులర్పించారు అలాగే వెళ్ళి వారికి పుష్పాంజలి ఘటించిన తర్వాత వారి యొక్క సేవలను కొనియాడారు వారిని స్మరించుకున్నారు సీఎం కేసీఆర్ అనేది మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ జరిగినటువంటి కొన్ని సందర్భాలను మాత్రమే మనకు పంచుకుంటారు
తీసుకున్నారు కానీ మిగతా డీటెయిల్స్ అన్ని పేపర్ 2 లో మనం చూడొచ్చు అలాగే ఇక్కడ కూడా మనం ఢిల్లీలో జరిగిన దాని గురించి పూర్తి డీటెయిల్స్ పేపర్ 14 లో చూడొచ్చు ఇంకా అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి ఇంకా మనం చూసినట్లయితే అవిశ్వాసాల ఆలజడి అని మరొక దగ్గర ఇచ్చారు భారత ప్రభుత్వం ఉల్లంఘనలతో విసిగిపోయా అంటూ కూడా మరొక దగ్గర ఇచ్చారు సో ఆ విషయాలు మనం చూసినట్లయితే రాజభవన్ లో జెండా వందనం కార్యక్రమంలో మనం గవర్నర్ తమిళసైని చూడొచ్చు ఆ యొక్క గవర్నర్ తమిళసై తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఉన్నారు అంటే ఇంతకు ముందు సిఎస్ బదిలీపై వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సిఎస్ శాంతి కుమారి కూడా గవర్నర్ తో పాటు ఉన్నారు రాజభవన్ లో అనేది మనకి ఇక్కడ ఇచ్చేశారు సో గణతంత్ర దినోత్సవాన్ని ప్రాధాన్యతను తగ్గించేశారు అంబేద్కర్ చూపిన మార్గానికి ఇది ఒక వ్యతిరేకమే అంటూ కూడా అవి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంకా భారత ప్రభుత్వం ఉల్లంఘనతో ఇదంతా జరుగుతుంది అంటూ కూడా అవి చెప్పడం జరుగుతుంది కరోనా ఉందన్నారు 5 లక్షల మందితో సభ ఎట్ల పెట్టారు పెట్టలేదా మీరు అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం అమ్మేసిన కూర్చుని వెళ్ళిపోతావా అంటూ కూడా తెలంగాణ ప్రజల కోసం ఏదో చేస్తున్నా అని అంటున్నా మరి గణతంత్ర దినోత్సవానికి అయితే కరోనా అడ్డం వచ్చింది కానీ 5 లక్షల మందితో సభ పెట్టుకోవడానికి మాత్రం కరోనా అడ్డు రాలేదన్నట్లు కూడా ఆవిడ వ్యాఖ్యలు చేసిన ప్రతి పేపర్లు కూడా యాజ్ డీజ్గా అవే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఇంకా చూద్దాం వివరాలు ఇక రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలి అంటూ పోచారం చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా చూస్తే రాష్ట్ర అభివృద్ధి కొందరికి కనిపించకపోవడం దురదృష్టకరం అంటూ గుత్తా మాట్లాడుతున్నారు ఇంకా గవర్నర్ హోదాను మర్చిపోయి మరీ మాట్లాడడం బాధాకరమని తలసాని కూడా చెప్తున్నారు అంటే కేంద్రానికి ఏజెంట్గా గవర్నర్ అంటూ ఎర్రవెల్లి మాట్లాడడం ఇంకా ఇట్లా పలు రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా గవర్నర్ని ఉద్దేశించి ఇక్కడ మనకి ఇచ్చారు కానీ గవర్నర్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఒకటే చెప్తున్నారు ఒక వ్యక్తి ఒకరికి నచ్చాలని లేదు ఒకరికి నచ్చకూడదు లేదు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి నేను కొందరికి నచ్చకపోవచ్చు కానీ దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం నేను వర్క్ చేస్తాను పని చేస్తాను అనే విధంగా మాత్రం ఆవిడకి చెప్పడం గొప్ప విషయంగా చూడొచ్చు మనం సో ఇంకా మనం చూద్దాం ఇంకా కరోనా ఉందన్నారు మరి 5 లక్షల మందితో సభ పెట్టలేదా తెలంగాణ ప్రజల కోసం ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతా అంటూ ఆవిడ చెప్తున్నారు తెలంగాణ ప్రజల కోసం నా మీద ఉమ్మి వేసినా కూడా నేను తుడుచుకొని వెళ్ళిపోతాను తప్ప వాళ్ళ కోసం నేను సేవ చేయడానికి వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను తప్ప నేను తిరగబడేది అయితే ఎక్కడ లేదు అని చెప్పేసి గవర్నర్ తమిళసై చెప్తూ ఉన్నారు అలాగే ఇంకా చూస్తే కొందరికి ఫామ్ హౌస్లు కాదు అందరికీ పొలాలు ఉండాలి కొందరికి మాత్రమే ఫామ్ హౌస్లు ఉండటం కాదు కానీ అందరికీ పొలాలు కూడా ఉండాలి అనేది గవర్నర్ తమిళసై యొక్క ఉద్దేశం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళసై అలాగే యువత ధైర్యంగా పోరాడాలని చెప్పి కూడా ఆవిడ పిలుపునిచ్చినట్లుగా మనం చూడొచ్చు ఇక్కడ యువత ధైర్యంగా పోరాడాలి ముందుకు వెళ్ళాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చేసి సో మనం ఇంకొక వార్త చూసినట్లయితే ఖచ్చితంగా అవిశ్వాసాల అలజడి అంటూ ఇచ్చారు బుజ్జగింపులకు శ్రీకారం అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అయితే చూద్దాం పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం అంటూ ఇచ్చారు క్యాంపులకు కౌన్సిలర్ల శ్రీకారం అంటూ ఇచ్చారు నిలువరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న 3 ఏళ్ల కాల పరిమితి సవరణ చట్టాల ఆమోదం పొందుపరచకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మిగతావి పేపర్ 11 లో మనం డీటెయిల్స్ చూడొచ్చు అలాగే ఇంకా మనం మరొక వార్త కూడా చూసుకుందాం ఇంకా మరొక వార్త కూడా మనం చూసినట్లయితే ఉపాధ్యాయ ఖాళీలు సీనియారిటీ జాబితా నేడు అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఇంకా కాల పట్టికలతో పాటు కొందరికి మార్గదర్శకాలపై కూడా జీవో జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఎవరెవరిని ఎప్పుడు బదిలీ చేయాలి ఏంటి ఎప్పుడు ఖాళీ చేయాలి సీనియారిటీ ఏంటి జూనియర్స్ ఏంటి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెచ్ఎంకు సంబంధించి ఇలా అందరి గురించి కూడా మనకి కాల పట్టికతో పాటుగా కొన్ని మార్గదర్శకాలపై కూడా జీవో జారీ చేశారు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో డీటెయిల్స్ మనం పేపర్ 3లో చూసుకోవచ్చు సో ఇంకా మనం చూద్దాం దేశీయ విపణిలోకి నాసికా టీకా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి కరోనాకు సంబంధించిన టీకా ఇది నాసికా టీకా అంటే అది జస్ట్ నాజల్లో మాత్రమే ఒక డ్రాప్ రూపంలో వస్తుంది అది ఇంజెక్షన్ మాత్రం కాదు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు సో
ఇన్కోవాక్ అనేది దీనిని విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా కూడా దీన్ని కొనియాడినట్లుగా దీని గురించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అలాగే కోవిడ్ పోర్టల్ లో ఇది కోవిన్ పోర్టబుల్ లో ఇది లభ్యం అవుతుంది. ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మనం దానిని కూడా చూడొచ్చు. భారత్ బయోటెక్ అనే సంస్థ దీనిని పరిగణలోకి తీసుకొని ఇంతకు ముందు కూడా మనకి ఒక వ్యాక్సిన్ అని ఇలా కోవిషీల్డ్ అని ఇంకా ఇలా రకరకాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మనం చూసాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చినది ఏంటి అంటే మనకి ఇప్పుడు నాజల్ టీకా నాసికా టీకా అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇంకా మనం చూసినట్లయితే గుర్తించేందుకు చిప్ లేదు, క్యూఆర్ కోడే అంటూ కూడా మనకి ఇక్కడ మరొక దాని గురించి ఇవ్వడం జరిగింది. సాదా సీదాగా డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు షాక్, అధిక పెన్షన్ అంటూ ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం ఇంకా పేపర్ 3లోనే చూసుకోవచ్చు. సో ఈరోజు మాత్రం మొత్తంగా ఎక్కడ చూసినా కూడా గణతంత్ర దినోత్సవం గురించి, అలాగే మరి గవర్నర్ తమిళసై విషయంలో కొంత మనస్పర్ధలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నట్టు, ఆవిడ కొన్ని లేఖలు కూడా కేంద్రానికి రాసినట్లు ఇలా రకరకాల వాటితోటి మనకి ప్రతి పేపర్లో యాజ్ టీజ్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.